तुला उमा बीजेपी की राजीनामा चेसारू वेमलवाड़ टिकेट इच्ची बी फाम मरोकरिकी इव्वडंपै असंतृप्ति तो उन्नारू दींतो बीजेपी की गुड बाय चेप्पी सोंत गूटिकि वेल्लनुन्नारू सिरिसिल्ला बीआरएस भवनलो जिल्ला नेतलतो तुला उमा अनुचर वर्गं भेटी तर्वात ई निर्णयं तीसुकुन्नारू इवाल प्रगति भवनलो केसीआर समक्षंलो बीआरएस लो चेरनुन्नारू तुला उमा तुलाउमा बीजेपी की राजीनामा चेसारू वेमलवाड़ टिकेट इच्ची बी फाम मरोकरिकी इव्वडंपै असंतृप्ति तो उन्नारू दींतो बीजेपी की गुड बाय चेप्पी सोंत गूटिकी वेल्लनुन्नारू सिरिसिल्ला बीआरएस भवनलो जिल्ला नेतलतो तुलाउमा अनुचर वर्गं भेटी तर्वात ई निर्णयं तीसुकुन्नारू इवाल प्रगति भवनलो केसीआर समक्षंलो बीआरएस लो चेरनुन्नारू तुलाउमा రైట్ తులావుమా బీజేపీకి రాజీనామా చేశారు ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు భాస్కర్ తులావుమా మళ్ళీ సొంత గుటికి వెళ్తున్నారు సో ఎట్లాంటి హామీ మేర బీఆర్ఎస్ లో చేరబోతున్నారు డీటెయల్స్ ఏంటి స్టావని గత 4 రోజులుగా సాగుతున్న హైడ్రామాకి తెరపడినట్టు అయిందని చెప్పవచ్చు తులావుమా సొంత గుటికి చేరుకోవడం దాదాపు ఖాయమైపోయింది నిన్న గత 3 రోజులుగా బోయినపల్లి వినోద్ ఈ రాయబారం అంతా నడుస్తున్నట్టు మనకున్న సమాచారం కేటీఆర్ కూడా స్వయంగా ఫోన్ లో మాట్లాడి కేటీఆర్ హామీ మేరకు తగిన సముచిత ప్రాధాన్యత పార్టీలో ఉంటుంది మీరు పార్టీలోకి వచ్చేయండి అని చెప్పేసి తులావుమాను ఆహ్వానించినట్టు తెలుస్తుంది గత రాత్రి నుంచి అయితే సిరిసిల్లలోని జిల్లా పార్టీ కార్యాలయంలోనే తులావుమా అనుచరులు అయితే ఉన్నారు వాళ్ళందరితో వాళ్ళకి ఎటువంటి పదవులు ఉంటాయి పార్టీలో ఎటువంటి భవిష్యత్తు ఉంటుందనే విషయాలపైన సుదీర్ఘంగానైతే చర్చలు సాగుతున్నాయని చెప్పవచ్చు అయితే ఈ రోజు తులావుమా తెలంగాణ భవనంలో పార్టీలో చేరే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి నిన్న ఒక ప్రకటన జారీ చేశారు ఆ ప్రకటన జారీ చేసి 24 గంటలు నేను ఏ పార్టీలో చేరట్లేదు నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి తులావుమా చెప్పిన 24 గంటల లోపే ఇటువంటి వార్తలు అయితే వస్తా ఉన్నాయి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక తీవ్రమైన ప్రయత్నాలు చేసింది తులావుమాను పార్టీలోకి ఆహ్వానించేందుకు అయితే బీజేపీలో జరిగిన అవమానము ఈ నేపథ్యంలో తులావుమా దొరలకు వ్యతిరేకంగా దురహంకారానికి వ్యతిరేకంగా అనేక ఈ బీజేపీ పార్టీ పోరాడడం లేదు అటువంటి పార్టీలో నేను ఉండను అని చెప్పేసి చెప్పిన తులావుమా మళ్ళీ కేసీఆర్ ఆహ్వానం మేరకు అందరూ చేరడం ఏంటనేది వార్తలు కూడా వెమ్మలవాడలో వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం అయితే కాదనడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు కావాలి రైట్ భాస్కర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్